나 졸아 나. 나 얘네나 맹맹 졸아. 왜? 왜? 졸아 졸아 졸아. 왜? 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 일부러 아그네 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 이 요란 이 요란아 네네 내가 너 알아 이 나라 네네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 네
ఇలా ఫిట్స్ వచ్చి పడిపోయిన తర్వాత చాలాసేపటి వరకు వీడైతే అన్కాన్షియస్గా అలాగే చాలా డల్గా ఉండిపోయాడు. మా చేతనైనంతగా వీడికి వాటర్ తప్పించి అలా అంటే బాడీ పైన అలా తగిలి అదే రఫ్ చేసినట్టు అని ఇలాంటి ఏదేదో చేసాము మా చేతనైనా చిన్న చిన్న వైద్యం అంటారు కదా ఆ టైప్లో అలా చేసిన తర్వాత ఇంకా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఒక చోట టెంట్ వేసుకున్నాము. యాక్చువల్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాము బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఆపేయడం మంచిది కాదు కదా కంటిన్యూగా అట్లీస్ట్ ఎవరినో ఒక్కడన్నా పట్టుకున్నాము ఎంత కష్టపడిన దానికి ఫలితం లేకుండా వెళ్ళిపోతుంది కదా అనే ఉద్దేశంతో మేమైతే ఊరి చివరికి వెళ్ళి అక్కడ టెంట్ వేసుకొని కూర్చొని వీళ్ళని నేను ప్రతాపన్న ఇద్దరం వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. వీళ్ళని ఒక చోట కూర్చోబెట్టి సో వీళ్ళైతే భయపడుతూనే ఉన్నారు వీళ్ళకి నచ్చ చెప్పేసి ఏం కాదు వచ్చిన దానికి ఫలితం లేకుండా వెళ్ళిపోతాము అని చెప్పేసి నేను ప్రతాపన్న వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఇంకొక విషయము ఇప్పుడు ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. సో పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఆ వీడియోలు చూసి తర్వాత ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. సో ఇంకా ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి చూడండి. వీడియో అయిపోగానే మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పడుకొని బ్రో మనను కొంచెం చూసుకుంటా ఉండు ఓకేనా. నువ్వు కూడా ఏం భయపడకుండా కొద్దిగా అలా ఎవరైనా వస్తే ఏంటంటే వాళ్ళు ఆడ మంట పట్టుకొని ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కదా వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూద్దామన్నా. సరే టెన్షన్ ఏం పడద్దండి మీరు. మేము నైట్ వర్షన్ తీసుకొని పోతా ఉన్నాము. నైట్ వర్షన్ ఓకేనా. జాగ్రత్తగా ఉండరా మీరు ఏది ఉన్నా కూడా ఫోన్ కొట్టండి సరేనా. మీరు కనపడకుండా ఉంటారు కాబట్టి మీకు సేఫ్టీ కోసమే టెంట్ వేసినాము. టెంట్ వేసినాము టెంట్ వేసుకొని జాగ్రత్తగా ఉండండి సరేనా. సో గైస్ ఇంకా ఇప్పుడు వాడైతే ఎప్పుడైతే ఆ మంటలు ఎన్ని తీసుకుని మా పైకి ఎక్కబడ్డాడో ఇప్పుడు వాడిని పట్టుకోవడానికి అయితే ఇద్దరం వెళ్తున్నాము ఓకేనా. రెడీ ఉందమ్మా నైట్ వర్షన్. సో నైట్ వర్షన్ కూడా తీసుకుందాం. జాగ్రత్తగా ఉండండి మీరు. ఎక్కడ ఉన్నారు కాదన్నా పొడిగిందా కాదు అసలు ఇందాకా వాడు పోయిన ప్లేస్ మేము చూసినామా ఒకవేళ అట్టే పోయిన టైము ఒకసారి ఆ రూట్లో పోయి చూద్దామా. అదే చూద్దాం.
ఇప్పుడు అసలు అది కాదన్నా, ఎంత ఎదిగాడు అదే మీదికి వచ్చేసాడు అయ్యి అగ్గి నిప్పులు తీసుకొని. మా కొద్దిసేపు అయితే ప్యాక్ అయిపోయింది అసలు. అసలు ఏం చేయాలి అర్థం కాలేదు. ఎదురుపోయి చేయనీకి అసలు ఆడు ఎంత క్రూరంగా ఉన్నాడు. ఆడి మెళ్ళ నిండా రుద్రాక్షలు మొత్తం కుంకుమల బొట్లు అన్నీ పెట్టుకొని, అంటే ఎదుర్కోవడానికి ఇబ్బంది కాదు. మంటలతో పెట్టుకొని తగిలిచ్చి ఏదైనా చేస్తే ఎంత ఇబ్బంది పడిపోతాం. దానికి తోడు పట్టుకుందామని లోపల మన వాళ్ళు పరిగెత్తుకుంటే వెళ్ళిపోయారు. అదే పెద్ద ఇది అయిపోయింది మనకి. చాలా వరకు ఇక్కడ నా చుట్టుపక్కల ఏమున్నా చూడు, చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాడా? ఓ పడిపోయింది, పట్టుకో ఒక నిమిషం. డిస్కనెక్ట్ అయిపోయిందా? ఫ్రెండ్స్, వాళ్ళని వెతుక్కుంటూ చాలా దూరం అయితే వచ్చాము, బట్ వాళ్ళైతే ఎక్కడే కానీ కనిపించలేదు. ఎటు పక్కల చూసినా కూడా ఏదో మంత్రశబ్దం లాంటివి అటువంటివి దూరంలో వినిపిస్తున్నాయి, బట్ మనుషులైతే ఎక్కడే కానీ ఎవరే కానీ కనిపించలేదు. అలాగే చాలాసేపు తిరిగిన తర్వాత ఒక చోట లైట్గా లైటింగ్ లాంటిది, అంటే ఒక మంట ఫ్లాష్ లైట్ లాంటిది ఏదో కనిపించింది మాకు. ఓకే, మేబీ అక్కడ ఎవరో ఉన్నారు, అక్కడ ఏదో జరుగుతుంది, నిశ్శబ్దంగా వెళ్దాము, అక్కడ ఏం జరుగుతుందో రికార్డ్ చేద్దాము, తర్వాతే వాళ్ళపైన దాడి చేయడం కానీ లేదంటే ఏదో ఒకటి ఇచ్చేద్దాము అనేసి డిసైడ్ అయిపోయి ఫస్ట్ నిదానంగా వెళ్ళాము. ఇటుపక్క మళ్ళీ వీళ్ళకి చెప్తే వీళ్ళు భయపడతారు ఇంట్లో ఉండేవాళ్ళు అనేసి, వాళ్ళకి మాకు చాలా దూరం ఉంది, అరుపులు ఎన్నో కూడా వినిపించట్లేనేసి చాలా నిశ్శబ్దంగా కనిపించిన వాళ్ళని రికార్డ్ చేసాం. చూడండి, మన చుట్టూ ఏదో ఉంది బ్రో, మన చుట్టూ ఏదో పవర్ ఉంది బ్రో, మన చుట్టూ ఏదో పవర్ ఉంది బ్రో. అది చూడు, రౌండ్గా చూడు బ్రో. ఇప్పుడు అది చూడు, సర్కిల్ సర్కిల్ చూడు, సర్కిల్
విడేది విడేది నాకు భయం అయితే ఏ అబ్దుల్ 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 క్షుద్ర పూజలు చేసే చోట డిస్కో డ్యాన్స్ ఎందుకు చేస్తున్నాడని కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెడతారు. సో ఈ వీడియో చూసిన తర్వాత సో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో క్షుద్ర పూజలు అంటే మనకు తెలిసినంత వరకు సినిమాల్లో చూపించేది ఒక రకమే, కానీ మనకు తెలియని చాలా అంటే చాలా రకాల పూజలు ఉన్నాయి క్షుద్ర పూజలలో. సో వీటి గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లోనే మీకు చాలా వీడియోస్ అయితే దొరుకుతాయి. సో రీసెంట్గా నేను నాకు తెలిసింది అయితే నేను చెప్తున్నాను. సో విఆర్ రాజా ఫ్యాక్ట్ ఛానల్ అని అన్నది ఒక ఛానల్ ఉంది. ఆ అన్న దీనికి సంబంధించి కంప్లీట్గా ఏ ఏ ఊర్లలో ఏ రకంగా చేస్తారు, వాటికి ఎన్ని పేర్లు ఉన్నాయి, వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది కంప్లీట్గా వీడియో తీశాడు. సో అది ఒక్కసారి మీరు కావాలంటే చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇతను ఈ విధంగా ఈ క్షుద్ర పూజలు ఎందుకు చేస్తున్నాడు అనేసి సో చాలా డౌట్స్ అనేది క్లియర్ అయిపోతాయి మీకు. సో మీ ఫ్రెండ్స్ వాడేమైనా మమ్మల్ని గమనించాడేమో అని అనుమానం వచ్చింది, కానీ మేమైతే లైట్లు అన్నీ కంప్లీట్గా బంద్ చేసుకొని ఉన్నాము. చాలా అంటే చాలా దూరంలో ఉన్నాము, అంటే జూమ్ చేసి ఉన్నాము, అందుకే మీకు కెమెరా ఎక్కువ షేకింగ్ అనిపించి ఉండొచ్చు. బట్ ఏమో వాడు గమనించడేమో అనే ఆలోచన అయితే మాకు మొదలైంది. సరే ఎలాగైనా సరే పట్టుకుందాం పదా అని బయలుదేరాము. వాళ్ళైతే పూజలో అంత దీనంగా వాళ్ళు ఎవరిని పట్టించుకునే విధంగా వాళ్ళైతే పూజలో మునిగిపోయి ఉన్నారు. అది
హలో ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఇబ్బందులు పడి మొత్తానికైతే అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాము. ఇదైతే వాస్తవము. ఎందుకంటే ఇక్కడ జరిగింది చాలా భయంకరమైన సంఘటన. వాళ్ళ చేతిలో మేము చాలా ఇబ్బందులు పడ్డాము. మీరు చాలామంది పార్ట్ 2 చూసినప్పుడు కామెంట్ పెట్టారు, మీరు 4-5 మంది ఉన్నారే ఒక్కడిని పట్టుకోలేదా అని. వాడి చేతిలో నిప్పుకర్రలు ఉన్నాయి చూసారా, ఆ నిప్పుకర్రలతో మా మీదకి దాడి చేస్తున్నాడు. ఇదేమి సినిమా కాదు కదా, ఒక రియల్ లైఫ్. రియల్ లైఫ్లో ఉన్నప్పుడు మంటలతో కత్తులతో పోరాడలేం మనం, ఎక్కడైనా సరే నిజంగానే గాయాలవుతాయి. సో వాడు మమ్మల్ని మంటలతో కొట్టాడు. ఒకసారి ఈ ఫోటో చూడండి, ఇది నాకే కాలింది, ఇంతలా జరిగింది. అలాగే అంజీగాడికి బ్లడ్ వచ్చింది తలకు కింద పడి పగలడంలో. తర్వాత ఖలీల్ గానికి అంతకుముందే మీరు చూశారంటే పార్ట్ 2లో మొత్తం ఏదో మంత్రశక్తి చేయడం వలన లేకుంటే ఎట్లెట్లనో వాడికైతే చెవులోంచి రక్తం అయితే వచ్చింది. ప్రతాపన్నకు కూడా ఇప్పటికి కూడా స్టిల్ ప్రతాపన్నకి హెల్త్ బాగాలేదు. సో అంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేసాము ఇక్కడ. ఈవెన్ మేము ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు కూడా చాలా భయంకరంగా ఇబ్బందులు పడుతూ వెళ్ళాము. అక్కడి నుంచి తప్పించుకోవడానికి చాలా అంటే చాలా టైం పట్టింది మాకు. ఎంతలా మేము కష్టపడ్డాం ఫ్రెండ్స్, ఇంతలా కష్టపడిన దానికి మీరు కొంతమంది ఏదో వాళ్ళని పట్టుకోలేరా, వీళ్ళని పట్టుకోలేరా, మరి ఎందుకు వెళ్ళారంటే మేము కూడా పట్టుకోవడానికి వెళ్ళాం. పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఇటువంటివి చిన్న చిన్నటి జరుగుతూ ఉంటాయి. సో కానీ ఇంత పెద్దలా చాలా దెబ్బలు తగిలినప్పుడు కానీ చాలా ఏదన్నా మనకు ప్రాణం పైకి వస్తేనే మేము ఇంకా వదిలేసి వచ్చేస్తాము. దానికి మించి ఇంకా మా చేతనంతానే మేము చేయగలుగుతాం తప్ప అంతకు మించి చేయలేం కదా ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారనుకున్నాను. సో డెఫినెట్గా అయితే ఇంతటితో అయితే ఆగిపోము, ఖచ్చితంగా ఇంకొకసారి మళ్ళీ వెళ్తాము, అక్కడ వీడియో అయితే తీస్తాము. గాయపడిన సింహం శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందంటారు కదా, సో అలాగా ఈ గాయాలకి మా బాధకి ఖచ్చితంగా గట్టిగా సమాధానం ఇస్తాము. త్వరలోనే మళ్ళీ వీడియో తీస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.